సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఇది ఒక మంచి అస్త్రంగా అయితే ఉపయోగపడుతుంది. తమ వ్యూహాలను, తమ స్ట్రాటజీస్ని, తమ విధానాలను, తమ ఆలోచనలను ప్రజలకు చేరువ చేయాలన్నా సోషల్ మీడియానే కీలకంగా ఉంటుంది. తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలి అన్నా, ఆ టార్గెట్ చేసే క్రమంలో కొన్ని ఫేక్ ప్రచారాలు, కొంచెం ఫాల్స్ ప్రాపగండా, వీటన్నింటినీగానే మన ప్రత్యర్థుల మీద ఇట్లా చిమ్మాలి అన్నా కూడా ఈ సోషల్ మీడియాని ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. ఎవరి టర్న్ వచ్చినప్పుడు అది ఒక్కొక్క ఆట ఆడినట్లే, ఎవరి టర్న్ వస్తే వాళ్ళు యాక్టివేట్ అయ్యి సోషల్ మీడియాలో ఏదో ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనం మాట్లాడుకున్నాం మొన్న రాజగురువుగా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు గారు చేసినటువంటి సర్వేలో ఎక్కడ ఏం సరిదిద్దుకోవాలి, ఎక్కడ ఓటు బ్యాంకు బలహీనంగా ఉంది, దేన్ని మనం బలం చేసుకోవాలి అని చెప్పి చర్చించుకుంటూ ఒక నివేదిక ఇచ్చారు అని. అందులో భాగంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చాలా గట్టిగా ఉన్నారు. ఆ మహిళల ఓటు బ్యాంకును టీడీపీ వైపు లాక్కోవాల్సిన అవసరం ఉంది అని. ఇందులో భాగంగానే నిన్న చూసాం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఒక ప్రకటన చేశారు, మాట మంత్రి అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అని, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అని. ఈ క్రమంలో వాళ్ళ కార్యక్రమానికి కౌంటర్గాను లేకపోతే మహిళలను జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి అనే వాళ్ళ స్ట్రాటజీకి కౌంటర్గాను తెలియదు. కానీ ఇది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఒక ఏమంటారు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొని వచ్చింది. ఏమని, అమ్మ ఒడి అనేది ఒక పనికి మాలిన పథకం, మేము అధికారంలోకి వస్తానే మొట్టమొదట రద్దు చేసేది అమ్మ ఒడిని అని నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ఒక పత్రిక, వారాంతపు పలుకుల పత్రిక ఉంది కదా, ఆ పత్రికతో మాట్లాడుతూ నారా లోకేష్ అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ను విస్తృతంగా సర్క్యులేట్ చేస్తే ఇదే నిజమని చెప్పి నన్ను నమ్మినటువంటి ఏమంటారు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా, అమ్మఒడి పథకాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఓ పెద్ద పెద్ద పోస్టులు రాశారు. అదిగో అందుకే ఏమంటారు లోకేష్ను పప్పు అంటారని, మరొకటి అంటారు అని, లోకేష్ ఇటువంటి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు అని, ఇటువంటివన్నీ. వాస్తవానికి లోకేష్ ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ కూడా అదే చెబుతుంది, అరే బాబు లోకేష్ ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు నమ్మంట్రా బాబు అని మొత్తుకుంటుంది. అధికారిక టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుండి కూడా ఈ స్టేట్మెంట్ ఫేక్ అని పెద్దగా రాసుకుంటూ అది సర్క్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఇది అబద్ధంరా బాబు అని చెప్పిండేది ఎంతవరకు జనాల దగ్గరకు రీచ్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు లోకేష్ ఆ స్టేట్మెంట్ అన్నట్లు అయితే ఫుల్గా చర్చ జరిగిపోయింది. అది ఇట్లాంటి దగ్గరే ఒకసారి జనాలు ఏమైనా కనుక ఇప్పుడు ఇది నిజమని ఎవరన్నా నమ్మారనుకోండి, ఇది అబద్ధం అని చెప్పినా వాళ్ళు ఓ అని మళ్ళీ ఇప్పుడు కాదనుకుంటుంటారులే, ఓ అని కాదనేది ఎంతసేపులే, లేదా డిలీట్ చేసుకుంటారు, ఇట్లాంటివి కూడా జనాలు అనుకునే అవకాశం. సో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఫాల్స్ ప్రాపగండా ఏదైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.